డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మెహబూబా చిత్రం ద్వారా నేహా శెట్టి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ సినిమాలో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటించారు ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నేహా శెట్టి మొదటి సినిమాతో ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది ఈ క్రమంలోనే నేహా శెట్టి డీజే టిల్లు చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈ విధంగా ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ఎంతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ క్రమంలోనే నేహా శెట్టి ఈ సినిమా ద్వారా యూత్ కి కావలసినంత మాస్ ఎంటర్టైన్మెంట్ అందించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుని భారీ కలెక్షన్లను వసూలు చేస్తోంది ఇకపోతే ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా మంచి విజయాన్ని అందుకోవడంతో ఒక్కసారిగా ఈమె క్రేజ్ పెరిగిపోయింది దీంతో ఈ ముద్దుగుమ్మ తన రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచినట్లు తెలుస్తోంది సాధారణంగా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు అవకాశం వస్తే చాలు అని భావిస్తారు ఇలా అవకాశం వచ్చిన తర్వాత మొదటి రెండు మూడు సినిమాలకు నిర్మాతలు ఇచ్చిన పారితోషికం తీసుకొని సినిమాలలో నటిస్తారు ఒకసారి వారు నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంటే వీరికి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని అమాంతం వీరి రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతూ కోట్లలో పారితోషికం తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే డీజే టిల్లు బామ కూడా ఒక్క సినిమా హిట్ పడగానే అమాంతం ఈమె తన రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది ఇలా ఒక్క సినిమాకి భారీ రెమ్యూనరేషన్ పెంచడం వల్ల ఈమె తదుపరి అవకాశాలను అందుకుంటుందా లేక కెరియర్ ను ఇబ్బందుల్లో పెట్టుకుంటుందా అంటూ పలువురు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి